డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఇవి మీకు సంబంధించిన వీడియోస్. మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ పక్క వారి చేత, మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మూడు చేత ముట్టికాయలు తింటుంది. నానా నానా, నాకు ఒక కథ చెప్పవా? అబ్బా వెళ్ళి మీ అమ్మని అడగమ్మా, నాకు పని ఉంది. సీఎం కూడా అంత బిజీ ఉండడు. అయితే నాకు వంటింట్లో పనుంది, వెళ్ళి మీ నాన్నమ్మని అడుగు. మీ ఇద్దరు ఎప్పుడైనా కథలు చెప్పారా, పాటలు పాడారా, ఏదైనా అడిగితే వెళ్ళి నాన్నమ్మని అడుగు అంటున్నారు. వెళ్ళి నాన్నమ్మని అడుగమ్మా. నానమ్మ నానమ్మ కథ చెప్పవా? నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, అట్టీసుకెళ్ళు పెరట్లోకి వెళ్ళు. కొద్దిగా షుగర్ ఉంటాయి ఇవే. ఇంకా తీసుకో. మీ అత్త ఏం పని చేయదా? అనే చెయ్యదే. మా అత్త అయితే నేను కుర్చీలో కూర్చుంటే చాలు, మొత్తం పనులన్నీ చేసేస్తుంది. మీ అత్త చేయదా? ఏం పనులు చెయ్యదే. ఓ, మీ అత్త ఏంటే ఇలా చూస్తుంది నిన్ను? సరేలేమ్మా, నాకెందుకు, నేను పోయి మీరు టీ పెట్టొచ్చా. ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ని గౌరవించాలి. వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఎప్పుడు వాళ్ళని చులకనగా చూడకూడదు, సరేనా? ఎస్పీజే ఏంటే? ఏదో పాచిపోయిన వాసన వస్తుంది. నిన్న చేసిన ఉప్మా అండి. అంతెందుకు చేసుకున్నావే? మీరు తిని బలుస్తారని. దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అసలు లేదు మతి. ఇదొక పెద్ద కోతి, పగులుద్ది మూతి. ఇది పడేయటం ఎందుకు? ఆ ముసలిద, ఆ ముసలిది ఉందిగా, దానికి పెడదాం. అత్తయ్య అత్తయ్య, ఏం చేస్తున్నారు అత్తయ్య? మీకోసం వేడి వేడిగా ఉప్మా తీసుకొని వచ్చాను, తినండి. ఎలా తినాలి? మేము మీకోసం వేడి వేడిగా జీడిపప్పు వేసుకొని తీసుకొని రమ్మంటారా? తింటే తినండి, లేదా మూలలు కూర్చొని ఉండండి. అర్థమైందా? ఎగస్కాల్ చేయొద్దు. తెలుస్తుందండి. నీకు ఇప్పుడు ఏమైందే? మీరు ఆఫీస్కి వెళ్తారు, పిల్లలిద్దరు స్కూల్కి వెళ్తారు. ఆ ముసలి దాంతో నేను ఆగలేకపోతున్నానండి. ఇప్పుడు గొప్ప సేవలు ఏం చేశామని? దాన్ని అనాథాశ్రమంలో జాయిన్ చేయండి అండి. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళుతుందే? పర్వాలేదు, జాయిన్ చేయండి. ఆ సరే చేస్తాలే. ఫోన్ చేయండి. హలో హలో, మా గాయత్రి ఆశ్రమమేనా అండి? అవునండి. ఒక ముసలామిడ మీ ఆశ్రమంలో చేర్చుకుందాం అనుకుంటున్నాం. మీరేమైతారండి ఆమెకు? మా అమ్మగారేనండి. మేము ఆయన కేవలం అనాథలకే చేర్పించుకుంటామండి. అవునా? సరేలే. ఏమే, అనాథలు మాత్రమే చేర్చుకుంటారంట? హోటల్కి ఫోన్ చేయండి, అనాథ అని చెప్పండి. చేస్తాను.
హలో హలో శ్రీలక్ష్మి ఆశ్రమేనా అండి? అవునండి. ఇక్కడ ఒక ముసలామిడ ఉందండి, చేర్చుకుంటారా? చేర్చుకుంటామండి, చేర్చుకుంటామండి. ఆమెకి తల్లిదండ్రులు ఉన్నారండి? లేరండి. అయితే చేర్చుకుంటామండి. సరే రేపు రమ్మంటారా? రండి. సరే. ఇప్పుడే చేర్చుదామండి, బయలుదేరండి. నాన్న ఎవరితో మాట్లాడుతున్నావు నాన్న? నాన్నమ్మకి వయసు అయిపోయింది కదమ్మా, ఇంట్లో పని, ఇంట్లో సరిగ్గా చూసుకోవట్లేదు కదా, అందుకని ఆశ్రమం పంపించేద్దామని ఫోన్ చేస్తున్నా. అయితే ఆ నెంబర్ నాకు కూడా ఇవ్వండి నాన్న. ఎందుకు? మీరు కూడా ముసలి వాళ్ళు అవుతారు కదా నాన్న, నేను కూడా అప్పుడు ఆశ్రమంలోనే కదా నాన్న చేర్చాల్సింది. నువ్వు నోరు, నీకేం తెలీదు, నానమ్మ గర్భగర్భంలే నువ్వు ఇలా తయారయ్యావు. అమ్మా పాచిపోయిన ఉప్మా నాన్నకి పెట్టవచ్చు కదమ్మా, లేకపోతే నాకు పెట్టవచ్చు కదా, నానమ్మకి ఎందుకు పెట్టావమ్మా? నోరు ముయ్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన అమ్మమ్మ, మన తాతయ్య వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళని కూడా గౌరవించండి, వాళ్ళతో మంచిగా మాట్లాడండి, టైం స్పెండ్ చేయండి.